हाय फ्रेंड्स, प्रधानमंत्री गरीब कल्याण अन्ना योजना ఈ స్కీమ్ని యాక్షన్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా 81 కోట్ల మందికి రేషన్ కార్డు ద్వారా 5 ఏళ్ళు రేషన్ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కోవిడ్ 19 టైంలో, అంటే ఏప్రిల్ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ పేదవాళ్ళని ఆదుకోవడం కోసం ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకొచ్చింది. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకు వచ్చే ప్రజలందరికీ ఫ్రీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది ఈ ఇయర్ డిసెంబర్ 31 ఆ స్కీమ్ ఎక్స్పైర్ అవుతుంది. అంటే కోవిడ్ 19 టైం నుంచి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చే స్కీమ్. అయితే రీసెంట్గా ఛత్తీస్గఢ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ స్కీమ్ని ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడంతో సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.